తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారితోను ఉప ముఖ్యమంత్రి గారితోను మాట్లాడి పూర్తి స్థాయిలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి. ఇక్కడ మనకి ఈ రకమైనటువంటి హిల్స్, ఈ రకమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రం ఉంటే ఇంకొక పక్కన వైజాగ్ పరిసర ప్రాంతాల్లో సముద్ర తీరానికి సంబంధించినటువంటి పర్యాటక అభివృద్ధి, ఉభయ గోదావరి జిల్లాల్లో చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి అటవీ సంపద కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కోనసీమ ప్రాంతం లాంటి ప్రాంతాలు కేరళలా ఉంటాయి. అదేవిధంగా విజయవాడ ప్రాంతం చూసుకుంటే భవానీ ఐలాండ్ ఒక అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా ఉంది. ఇలాంటి వాటిలన్నింటినీ అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేము కేవలం ఇందాక మిత్రులు కూడా అడిగారు, పర్యాటక శాఖ మంత్రులు వస్తారు బాగా చేస్తామని చెప్తారు, కానీ తర్వాత ఏం జరగట్లేదు అనేది. ఇవాళ మేము స్పష్టంగా చెప్తున్నాం, గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వానికి ఎక్కడా కూడా దీని మీద దృష్టి లేదు. పర్యాటక శాఖ మంత్రుల యొక్క పని ఏంటంటే ప్రతిపక్ష నాయకుల్ని తిట్టడం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించడమే ఆ మంత్రిత్వ శాఖకు సంబంధించిన పని అనుకున్నారు వాళ్ళు. ఆ పని మాత్రమే చేశారు వాళ్ళు. అంటే ప్రతిపక్ష నాయకుల్ని వ్యక్తిగత దోషంలో చేయటమే ఆ మంత్రిత్వ శాఖకి, పర్యాటక శాఖకి పర్యాయపదంగా తయారు చేశారు వాళ్ళు. అది తప్పితే కూడా ఎప్పుడూ మాట్లాడలేదు. ఇవాళ మేము స్పష్టంగా చెప్తున్నాం, ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో అవకాశాలన్నింటినీ కూడా అందిపుచ్చుకుని వాటి ద్వారా అభివృద్ధి చేయటం, దానికి అవసరమైనటువంటి నిధులను సమకూర్చుకునేటువంటి కార్యక్రమం చేయటం. అదేవిధంగా ఇప్పుడే నేను తీసుకున్న మరో నిర్ణయం ఏంటంటే ఒక కాన్క్లేవ్ ఏర్పాటు చేసుకోవాలని. కాన్క్లేవ్ అంటే ఏంటంటే ఎవరైతే ఈ పర్యాటకానికి సంబంధించినటువంటి ముఖ్యులు ఎవరైతే ఉంటారో వారు, డిపార్ట్మెంట్ వారు, పొలిటికల్ లీడర్స్గా మేము, మాతో పాటు ఈ టూరిజం డెవలప్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పెట్టుబడిదారులు అందరితోటి ఒక కామన్ సమావేశం ఏర్పాటు చేసుకుని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అవకాశాలు ఏ రకంగా ఉన్నాయి, వాటిని ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ఏ రకంగా చేయొచ్చు అనేటువంటిది ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఎవరి ఇంట్రెస్ట్ ఏంటనేటువంటి దాన్ని తీసుకొచ్చినట్లయితే అందరం కలిసి ఒక మంచి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అనేటువంటిది కూడా చేయడం జరుగుతుంది. తిరుపతిని ఖచ్చితంగా ఒక పక్కన ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి సెంట్రల్గా ఉండి అనేక మంది భక్తులు వస్తూ ఉంటారు. ఆ టెంపుల్ టూరిజంని మిత్రులు కూడా చెప్పారు, ఒక పక్కన తిరుపతి, ఆ పక్కన వచ్చేటప్పటికి మళ్ళీ కాళహస్తి, అదేవిధంగా కాణిపాకం, ఇలాగ ఏవైతే ప్రధానమైన ఉన్నాయో వాటిని అన్నింటినీ కలుపుతూ ఆధ్యాత్మిక పరమైనటువంటి టూరిజం ఒక పక్కన, అదేవిధంగా పర్యాటకానికి ఉపయోగపడేటువంటి హార్సిలీ హిల్స్ కానివ్వండి, వాటర్ ఫాల్స్ ఉన్న చోట కానివ్వండి, లేకపోతే ఏదైతే రోప్ వేలు పెట్టాలనుకుంటున్నామో అది కానివ్వండి, ఇలాంటివన్నింటినీ కలిపి ఎకో టూరిజంగా ఒకటి, తర్వాత హెల్త్ టూరిజం, ఇలాగా 3-4 రకాలుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన మాకు ఉంది. దాని మీదే బ్రెయిన్ స్టార్మింగ్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఒక మంచి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి చెప్పి దాన్ని ఆమోదింపజేసుకుని ప్రైవేట్ పెట్టుబడిదారులను కూడా ఆహ్వానించి వారితో కలిసి ఒక సమగ్రమైనటువంటి పర్యాటక అభివృద్ధి కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అది త్వరలోనే దాని మీద కూడా ఒక ఆలోచన చేసి 100% దాన్ని కూడా మళ్ళీ తీసుకొచ్చే విధంగా చూస్తాం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి అక్కడ హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా పూర్తి స్థాయిలో అక్కడి నుంచి చాలామంది గ్రాడ్యుయేట్స్ తయారై వివిధ హోటల్స్లో పనిచేసే విధంగా వాళ్ళని తయారు చేయడం, ఇవన్నీ కూడా ఆలోచించడం, డిస్కస్ చేసాం, త్వరలోనే దాన్ని కంప్లీట్ చేస్తాం. అన్ని మతాలని మనం గౌరవిస్తాం, అన్ని మతాల తాలూకు భక్తుల యొక్క మనోభావాల్ని గౌరవిస్తాం, అందులో ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు తిరుమల అనగానే హిందువులకి పవిత్రమైనటువంటి క్షేత్రం, ఇక్కడ వారికి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరగాలనేటువంటి దాంట్లో ఒక నిశ్చితాభిప్రాయం ఈ ప్రభుత్వానికి ఉంది. దాని ప్రకారమే ఇక్కడ ఇతరత్ర కార్యక్రమాలు జరగకుండా వీరికి సంబంధించిన కార్యక్రమం జరిగే విధంగా తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటాం. ఇంకా పూర్తిగా నిర్ణయం తీసుకోలేదండి, రేపు సెషన్స్ జరుగుతాయి కాబట్టి తీసుకుంటాం.
ఒక పేదవాడు కట్టుకున్నటువంటి ఒక చిన్న కుటీరం అది, ఒక 600 కోట్లతోటి ఆ పేదవాడు కట్టుకున్నటువంటి ఆ కుటీరాన్ని మరి ఎలాగా మనం ఉపయోగించాలనేటువంటి దాంట్లో మాకు అర్థం కావట్లేదు. మేమందరం పెత్తందారులు, ఆయన పేదవాడు అంత చిన్న కుటీరం కట్టుకుంటే దాన్ని కూడా మనం విమర్శించడం ఏంటని ఆలోచిస్తున్నాం. లేదండి, అదే అంటున్నాను. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి దగ్గరని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నా దేశ స్వాతంత్రం గురించి పోరాడినా, లేకపోతేనేమో ఇక్కడ సమాజంలో ఇబ్బందుల్ని తగ్గించడానికి పోరాడినా మనం ఆయన వెళ్ళి పరామర్శించాయంటే అర్థం ఉంది. కానీ మనం ప్రత్యక్షంగా చూస్తుండగా మీరే మీడియాలో చూపించారు, అది ఈవీఎంని తీసుకొచ్చి నేలకే కొట్టాడు ఆ కొట్టిన వ్యక్తి. అది తప్పు కాదన్నట్టుగా వెళ్ళి పరామర్శిస్తే ఇక ఆయనకి ఏం ప్రజాస్వామ్యమైన నమ్మకం ఆలోచించారు. అదే అన్నాడు, తప్పు కాదు అనేటువంటి మాట ఈవీఎంను పగలగొట్టడం అంటే దాన్ని తప్పు కాదని చెప్తే ఇక ఆయనకి ప్రజాస్వామ్యమైన ఏమి నమ్మకం ఉందంటున్నాను నేను. ఆయన అసలు పరిపాలకుడుగా కానీ అసలు పౌరుడుగా కూడా ఆయన ఉండడానికి తగడం అనే మాట చెప్పాలి. మేము పరిపాలకుడు అనేటువంటిది పక్కన పెట్టేయండి, పౌరుడిగా కూడా ఉండకూడదు ఆ మాట చెప్తే ఆయన రాజ్యాంగం మీద నమ్మకం లేదనమాట. మీకు ఈవీఎంలో తప్పొప్పులు ఉంటే, ఒకవేళ మీకు అనిపిస్తే తప్పొప్పులు ఉంటే ఏం చేయాలి, దాన్ని విమర్శించు, తప్పులేదు. ఈవీఎం మీద దేశవ్యాప్త చర్చ జరగాలన్నాడు, దాన్ని ఎవరు ఏం కాదనరు. సరే ఇప్పుడు ఆయన నెగ్గినప్పుడేమో ఈవీఎంలు బ్రహ్మాండం, ఆయన ఓడిపోతేనేమో తప్పు అంటున్నాడు, కొన్ని దాని మీద కూడా చర్చ జరగాలనే దానికి ఎవరు అడ్డంకి చెప్పరు. కానీ ఈవీఎంను పగలగొడతాం మేము డైరెక్ట్గా అందులో ఉన్నట్లని ఇంకుపోసేస్తాం అంటే అది కూడా సమర్థిస్తాం అంటే ఎవరు ఒప్పుకుంటారంటే దానికి. ఇంక అతను సమాజంలో ఒక పౌరుడిగా ఉండడానికి కూడా అర్హుడు కాదు అనేది మా అభిప్రాయం. ఇప్పుడు అదే కదండి, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు మీద చూపించారు అది మా శాఖ మన ఇంకా అది మనది ఇంకా రాలేదు. ఇప్పుడు ఆర్థిక స్థితిగతులు అనేటువంటి దాని మీద వస్తుంది వచ్చినప్పుడు, అంటే వరుసగా ఒక 7 శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తారు. అందులో ఇప్పటికి పోలవరం ఒకటి, అమరావతి ఒకటి రిలీజ్ చేశారు. ఈ ఆర్థిక స్థితిగతులు దీనికి సంబంధించిన దాంట్లో కూడా ఈ పోలవరం వాటిలాగే మన పర్యాటక శాఖలో జరిగినటువంటి 1-2 అంశాలు మా దృష్టికి వచ్చినాయి, అవి కూడా మేము సబ్మిట్ చేసాం. ఇంకా విస్తృత స్థాయిలో చర్చించి అవి కూడా బయట పెడతారు. తప్పనిసరి ఇప్పుడు పులివెందుల్లో కట్టారు, అది ఆ బిల్డింగ్ కట్టేశారు, అది పులివెందుల్లో సందర్శకులు వెళ్ళి